నమస్కారం. ఈరోజు ఈరోజు రిపబ్లిక్ డే 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఇందులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అనేకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మాక్ అసెంబ్లీ యొక్క ఉద్దేశం బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా, బహుజనులు రాజ్యాధికారం వస్తే బహుజనులకు ఏమేమి న్యాయం జరుగుతుంది అనేటటువంటి దిశగా ఈరోజు చర్చ జరగడం జరిగింది. దీనిలో ప్రధానంగా గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావటం, ఈ పార్స్ పూలే అంబేద్కర్ రాజ్యాంగ సమితి మరి బీసీ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రభుత్వంలో ఎలాంటి వనరులతో పాటు ఆర్థిక అంశాలతో పాటు రాజకీయ అంశాలతో కూడా ప్రాధాన్యతనిస్తూ ఎలా ముందుకెళ్తుంది అనేటటువంటి దాని మీద ఈరోజు ఒక మంచి చర్చ జరిగింది. ఈ చర్చలోనే ప్రధానమైనటువంటి అంశాలు గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేత చేయటం, ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చు, ప్రజలు జనాభా అనుగుణంగా ప్రజలలో ఉన్నటువంటి జనం కులగణనగా అనుగుణంగా మేమెంతో మాకంతా రాజ్యాధికారం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, మనమెంతో మనకంతా మీకెంతో మీకంతా అనేటటువంటి ఒక సిద్ధాంతంతో ఈ యొక్క మాక్ అసెంబ్లీ నిర్వహణ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గ్రామ పంచాయతీని యూనిట్గా తీసుకొని మరి పూలే విజ్ఞాన కేంద్రాల ద్వారా అక్కడ ఉన్నటువంటి యువతకి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయటం, సావిత్రిబాయి పూలే మరి యొక్క వైజ్ఞానిక కార్యక్రమాలని అక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి మహిళలకి చేయటం, అలాగే అంబేద్కర్ సచివాలయ వ్యవస్థ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో జరిగేటటువంటి పాలనని ప్రజలే పాలకులు, ఆ యొక్క పాలకులు ఎలా పనిచేసుకోవాలనేటటువంటి దాని మీద ఒక మంచి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి గ్రామ పంచాయతీరాజ్ ప్రణాళికల్ని రూపొందించి ఈ యొక్క ప్రణాళికలకు అనుగుణంగానే ఇక్కడ పని జరగాలి, ఇక్కడే రాజ్యాధికారం వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగటం అంటే ప్రజలకి అక్కడ ఉన్నటువంటి సామాన్యులకి వనరులతో పాటు వసతులు అవకాశాలు ఉద్యోగాలు ఉపాధి కల్పన విద్య వైద్యము ఆరోగ్యము 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగినటువంటి 29 అంశాలని గ్రామ పంచాయతీల్లో మరి ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇవాళ అధికారాలని ఇప్పటి ప్రభుత్వాలు ఏవీ కూడా అధికార బదలాయింపులు జరగలేదు ఇప్పటికీ, ఇవాళ మరి 29 అంశాలని బదలాయించి గ్రామ పంచాయతీలకి అధికారాలు ఇచ్చి ఈ అధికార వికేంద్రీకరణ ద్వారా ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలని రూపకల్పన చేస్తూ అక్కడ ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులు అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకానికి అందాలి, అలాగే ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు అందరి యువతలకు అందాలి, ఏదైతే ఉపాధి మరి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటికీ ప్రభుత్వమే ఆ యొక్క ఉపాధికి శిక్షణ కార్యక్రమాలతో పాటు ఆర్థిక వెసులుబాటును కూడా కల్పించే విధంగా ప్రభుత్వం ఈ యొక్క పార్స్ ప్రభుత్వం తీసుకోబోతున్నందుకు ఈ యొక్క అసెంబ్లీలో జరిగినటువంటి ఈ యొక్క తీర్మానాలని రాబోయే భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా, అలాగే ఈ రిప్రజెంటేషను అలా రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ అక్కర్లేదు రిప్రజెంటేషనే కావాలనేటటువంటి ఒక మౌలికమైనటువంటి సూత్రాన్ని ఈరోజు మరి మాక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క రిజర్వేషన్ల వల్ల ఏమైతే కోల్పోతున్నామో ఈ రిప్రజెంటేషను ఏ అయితే కులాల వారీగా కులజనన జరిగిందో ఈ యొక్క కులాల వారీగా జరిగినటువంటి కులజనంలో ఎంతమంది ఉంటే అంతమందికి వారికి వారి యొక్క దామాషా ప్రకారం హక్కులతో పాటు బాధ్యతలు నిధులు విధులు అన్నీ సమకూరుతాయి. కాబట్టి ఇది పరిపాలన వికేంద్రీకరణకి ఒక సువర్ణ అధ్యాయంగా సువర్ణ అవకాశంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లుగా ఈరోజు మాక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు మాక్ అసెంబ్లీగా మరి సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి మేడం గారికి అలాగే మరి శివభాగ్యరావు గారికి మరొకసారి స్పీకర్ గారికి శివభాగ్యరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.